ప్రభాస్ రాముని పాత్రలో కృతిసనన్ సీత పాత్రలో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది ప్రభాస్ లుక్ విషయంలో టీజర్ విషయంలో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది టీజర్ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి రాముడిలా బ్రతకడం సాధ్యం కాదంటూ ప్రభాస్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి ఆది ప్రమోషన్ల కోసం అయోధ్యకు వచ్చామని మాకు శ్రీరాముడి ఆశీర్వాదాలు కావాలని ప్రభాస్ చెప్పుకొచ్చారు ప్రేమ భయం గౌరవంతో ఆది సినిమా చేశానని ప్రభాస్ కామెంట్లు చేశారు రాముడి నుంచి క్రమశిక్షణ అంకితభావం నేర్చుకోవడానికి శతాబ్దాల నుంచి మనమంతా ప్రయత్నిస్తున్నామని ప్రభాస్ వెల్లడించారు కానీ రాముడిలా బ్రతకడం సాధ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు రాముడు దేవుడైతే మనం మాత్రం మనుషులుగా మిగిలిపోయామని ఆయన కామెంట్లు చేశారు ఈ సినిమాలో సీత సీతరోల్లో నటించిన సనన్ మాట్లాడుతూ నేను చాలా లక్కీ అని చాలా తక్కువ మందికి మాత్రమే తమ సినీ కెరియర్లో ఇలాంటి పాత్రలు పోషించే ఛాన్స్ దక్కుతుందని అన్నారు ఈ సినిమా షూటింగ్ చివరి రోజున చాలా ఎమోషనల్ అయ్యానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం ఆది సినిమాను పిల్లలు పెద్దలు చూడాలని రామాయణం లాంటి ఇతిహాసాన్ని మనం మర్చిపోకూడదని ఆమె చెప్పుకొచ్చారు కృతి సనన్ చేసిన కామెంట్లు సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి ఆది సినిమా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది ఐదు వందల కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కింది ముప్పై ఐదు వేల స్క్రీన్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కూడా ముప్పై ఐదు వేల స్క్రీన్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కూడా రికార్డులు సృష్టిస్తుందని చాలామంది భావిస్తున్నారు ఇటీవల విడుదలైన ఆది పురుష్ టీజర్పై సినీ ప్రేక్షకులు ప్రభాస్ అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆది పురుష్ టీజర్ను కావాలనే అలా తీశారంటూ ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు టీజర్ పట్ల ప్రేక్షకులకు మాత్రం అంత సాటిస్ఫాక్షన్ లేదు దీంతో ఈ టీజర్పై ట్రోల్స్ కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా షూటింగ్ను ఒక రూమ్లో గ్రీన్ మ్యాట్ వేసి తీశారంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు కానీ డైరెక్టర్ మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ పనులు చేయించాడు అయితే ఇందులో రియాలిటీ మిస్ అయినట్టుగా కనిపిస్తుంది ఏదేదో చేసేసి ప్రభాస్కు బాడీ తగిలించినట్టుగా గ్రాఫిక్స్లో అడ్జస్ట్ చేసినట్టుగానే కనిపిస్తుంది తప్ప ఒరిజినల్ కాదంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు ఇదంతా కూడా చిన్నప్పుడు డిస్నీ ఛానల్లో చూసినట్టుగా అనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు అంతేకాకుండా వానరసేన కూడా గోరిల్లాలా కనిపిస్తున్నాయని ట్రోల్స్ చేస్తున్నారు అలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా టీజర్ పట్ల ట్రోల్స్ చేస్తున్నారు ఇక ప్రభాస్ అభిమానులు మాత్రం ఆ బాలీవుడ్ డైరెక్టర్ కావాలని ప్రభాస్ను అవమానించాడని బాగా ఫీల్ అవుతున్నారు